ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక కుట్ర ఎవరిది? ఇప్పుడు వాయిదా పడడాన్ని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారా? దాన్ని వాళ్ళ క్రెడిట్ కార్డులో వేసుకోవాలి, వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి అనేది క్రెడిట్ మాదే అంటూ గొప్పలు చెప్పుకుంటూ కుట్ర చేసింది మేమే అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారా? తెలుగు తమ్ముళ్ళ మాటలు అలాగే వాళ్ళు చేసిన ట్వీట్లు చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలకి. కావాలని వాంటెడ్లీ ఎన్నికలను వాయిదా వేయించి ఎన్నికల కమిషనర్తో మాట్లాడి ఎన్నికలు వాయిదా వేయించాలని చెప్పి వాళ్లే స్వయంగా చెప్పుకొని ఇప్పుడు ఇరుకును పడ్డారు తెలుగు తమ్ముళ్ళు, అడ్డంగా బుక్ అయ్యారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అయితే ఈ పాపంలో ఎవరొక వాళ్ళు ఆ క్రెడిట్ మాదే మాదే అంటూ తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ట్వీట్లు, అంటే ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు చెప్పిన వెంటనే టీడీపీ నేతలు కొందరు ప్రెస్ మీట్లు పెట్టేసి తమ వల్లే ఎన్నికలు వాయిదా పడ్డాయని చెప్పి చెప్పుకోవడం. ఈ జాబితాలో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఫస్ట్ ఉన్నారు. ముందు ఆయన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని ప్రకటించుకున్నారు. తాము కోరిన కోరిక మేరకే ఎన్నికల విషయాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి చెప్పడం, అలాగే మేమేమన్నా తక్కువ తిన్నావా అని చెప్పి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. తన ఫోన్ చేసి కోరిన వెంటనే ఈసీ ఎన్నికల వాయిదా వేశారు అని చెప్పుకు రావడం, కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా తాను మీడియా ద్వారా అలాగే వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి కోరిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేష్ కుమారు అని చెప్పి ఆయనకు ధన్యవాదాలు కూడా చెబుతూ ఒక ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ ఎవరు ప్రతిపక్షం నుంచి ఎవరు ఫోన్ చేసేసి ఎన్నికలు వాయిదా వేసామన్నా రమేష్ కుమార్ వాయిదా వేసేస్తారా ఎన్నికల కమిషనరు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. అంటే నిజంగా అలా జరగదు. కాకపోతే వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఈ క్రెడిట్ మాదే అని చెప్పి ఖాతాలో వేసుకొని ఏదో సాధించేశారు అనే ఫీలింగ్. వాస్తవానికి ఏం సాధించారు అంటే రాష్ట్రానికి వచ్చే నిధులు రాకుండా అడ్డుకోవడంలో సాధించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేయడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయడానికి ఒక అడ్డుకట్ట వేసి, అంటే రాష్ట్రం బాగుపడితే గనక సహించలేక, రాష్ట్రం ప్రయోజనం పొందితే సహించలేక అడ్డుకట్ట వేసి సాధించేశారు. అంటే రాష్ట్రం పాడైపోవడానికి, రాష్ట్రం నాశనం అయిపోవడానికి, ప్రజలందరూ రోడ్డును పడ్డానికి, రేపొద్దున్న అప్పుల ఊర్లో మరింత కూరుకుపోవడానికి వీళ్ళు సహకరిస్తున్నారా అంటే వీళ్ళ మాటలను బట్టి అది అవును మేమే అందుకు అని ఒప్పుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇంత దుస్థితికి తయారైంది. అంటే ప్రతిపక్షం అంటే ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి, ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. ఓకే, ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటుంది అని అనుకోక్కర్లేదు. ఒక్కొక్కసారి తప్పిదాలు జరుగుతుంటాయి. ఆ తప్పిదాలని ఎత్తి చూపించి సరైన మార్గం ఏంటో ఒక సలహా ఇవ్వాలి, ఒక సూచన చేయాలి. అంతేగాని 31వ తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అడావుడిగా అన్ని ఏర్పాట్లు చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు ఆపేయాలి అని చెప్పి ఎన్నికల కమిషనర్ గారితో మేమే మాట్లాడాం, మేమే ఆపించామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం, 31వ తారీఖు లోపు ఎన్నికలు పూర్తి అవ్వకపోతే 5,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది రాష్ట్రానికి అని అందరికీ తెలుసు, అవి రాకుండా అడ్డుకున్నది మేమే అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రకటించుకున్నట్లుంది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ శ్రేణులు చేస్తున్న విమర్శ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.